సౌక్లీం నసి సౌఖ్లీ కళాబివ్రతీ వరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమం కుశరా స్రగ్భూషితముజ్జ్వం ౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచిణీ అమ్మవారి యొక్క ఈ ఖడ్గమాలలో మనం తొమ్మిది ఆవరణాల్లో మొదటి చక్రం త్రైలోక్యమోహన చక్రంలో బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అక్కడ దాకా మనం బ్రాహ్మి అంటే సృష్టి చేయాలనే కోరిక ఈ కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనకు దైవశక్తి తోడై మనలో దైవ కార్యాలు సత్కార్యాలు చేయాలనే ప్రేరణ కలుగుతుంది లేకపోతే భౌతిక ప్రపంచంలో పశుపక్షాదులాగా ప్రవర్తించటం ఉంటుంది అందుకోసం నా బ్రాహ్మ్య స్థితిలో మనం కోరికలను ఎప్పుడైతే నిగ్రహిస్తామో అప్పుడు దైవశక్తి మనకు తోడైనప్పుడు మంచి సత్కార్యాలు సత్సంగాలు సద్బుద్ధితో ఈ ప్రపంచంలో మనం నడయాడుతూ ఉంటాం ఇలా బ్రాహ్మ్య స్థితిలో అధర్మంగా ప్రవర్తించిన వాడు రావణాసురుడు కామం వల్ల ఒక కోరిక వల్ల ఎవరైనా ఈ ప్రపంచంలో రావణాసురుడు అనే పేరులో యా వారు తెలియని వాళ్ళు పెట్టుకోవటంలా తెలిసిన వాళ్ళు పెట్టుకోవటంలా ఎందుకంటే వాడు యొక్క దుర్బుద్ధి వల్ల అంత గొప్పవాడైనా ఎవరు కూడా అనుకోలేకుండా ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో ధర్మబద్ధమైన కోరికతో నర్తించినప్పుడు మనం ఈ ప్రపంచంలో సత్కార్యాలతో మనల్ని మనం ఉద్ధరించుకుంటాం అది బ్రాహ్మీ స్థితి బ్రాహ్మీ మాహేశ్వరి మాహేశ్వరి అంటే కోపం ఆవేశం మహేశ్వరిలో ఆమె సభాభా సగభాగం కాబట్టి ఆమె మహేశ్వరి అంటాం అంటే కోపం ఆవేశం దాన్ని ఆవేశాన్ని కోపన్నాన్ని కోపాన్ని సాధనగా మలుచుకుంటే నేనేమైనా సరే ఈరోజు పది ఐదు సార్లు వెళతాస స్నానం చేయాలి లేకపోతే పదివేలు జపం చేయాలని ఆవేశంతో నిగ్రహంతో పట్టుదలగా చేస్తే సాధనగా మారుతుంది ఆవేశాన్ని కోపాన్ని క్రోధాన్ని కలిగి ఉంటే ఏమవుతుంది అది హిరణ్య నన్నే పూజ నన్ను వాళ్ళు సరిగ్గా మెచ్చుకోలేదే నన్నేమి వాళ్ళు సరిగ్గా చూడలేదే ఏ ఇప్పుడు క్రోధంతో ఉంటాం పక్క మన మన ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు అందరితో క్రోధంతో వాడుబనా ఏం బావలేదు అలాంటి క్రోధతత్వం కాకుండా దైవ కార్యాలలో సాధనగా మర్చుకోవాలని ఈ నామం చెప్పబడింది మాహేశ్వరి అనే నామం బ్రాహ్మి మహేశ్వరి కౌమారి కౌమారి అంటే లోభం సాధనలో ఉపాసనా దేవత స్వరూపాన్ని దర్శిస్తూ ప్రారంధానుసారం మనకిచ్చిన జీవితాన్ని దుఃఖం కానీ సుఖం కానీ దేన్నైనా సరే అనుభవిస్తూ ఆ తల్లి సేవలో ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రారుద్ధాన్ని నేను అనుభవిస్తున్నాను ఇది దుఃఖాన్ని అనే భావన ఉండదు అది చాలా కష్టమండి చెప్పినంత సులభం కాదు కౌమారి అంటే ఇంకో అర్థం ఏంటంటే లోభం నాకొక్కడికే ఉండాలి నేనే తినాలి స్వార్థం ఈ స్వార్థాన్ని దాటాలంటే ఎట్లా ధర్మబద్ధమైన స్వార్థం ఉండొచ్చు నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా నా వాళ్ళు బాగుండాలి అనుకోవటం తప్పు కాదు అవతల వాళ్ళు పాడైపోవాలి నేను నేనొక్కడే బాగుండాలి అనుకున్నది లోభం ఈ లోభానికి ఎవరు హిరణ్యాచుడు భూభాగం అంతా ఒక్కడికే ఉండాలి ప్రపంచంలో ఇంకా ఎవ్వరికి ఉండకూడదు అని ఎప్పుడైతే భావించాడో ఆయన ఆ భూమిని దాచిపెట్టాడో అప్పుడు స్వామి వచ్చి వాడిని సంహరించి శుభ్రంగా భూమిని పైకి తెచ్చాడు లోభం అనేది నేనొక్కడనే అనుభవించాలి నేనొక్కడనే ఉండాలని స్వార్థం వల్ల వినాశనం వస్తుంది నేను బాగుండాలి నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అనేది ఈ కౌమారి నామంలో మనం చెప్పుకోవచ్చు వైష్ణవి వైష్ణవి అంటే మోహం మోహం మాయ వైష్ణవ శక్తి వైష్ణవ మాయ ఇప్పుడు విన్న వాళ్ళందరూ టీవీ విన్నారు కాసేపు కూర్చొని భయ ఎంత బాగా చెప్పారు చాలా బాగా చెప్పారండి అనుకోవటం కాదు ఆచరించేటప్పుడు మర్చిపోతారు ఎన్నో మర్చిపోయేటైతే వినటం ఎందుకు అందుకని విన్న దాన్ని దాన్ని శ్రవణ మననాలు అంటారు ఏదైతే వింటామో అది మననం చేసినప్పుడు ఏమైనా సరే నేను ఈసారి అలా ఉండకూడదు అనుకుంటే ఉండకుండా ఉంటాం ఆ విన్నా అయిపోయింది అనుకుంటే మళ్ళీ మామూలేదా ప్రకారం దాన్ని ఏంటంటే అది ఈ వైష్టం అనేది అతి మోహం భ్రమలో అజ్ఞానంలో ఈ జీవులందరినీ ముంచేసి వాడి ఆ మోహంలో నుంచి మాయలో నుంచి బయటికి రాలేడు ప్రపంచం ముప్పాతికి భాగం అలాంటి మోహాల్లో పడిపోతూ ఉన్నది ఈ మోహాల్లో నుంచి నేనెట్లా బయటపడాలి అని ఏ ఒక్కడైనా చింతన చేస్తే దానిలో నుంచి బయటపడటానికి తల్లి పాదాలు పట్టుకుంటే ఏమన్నా ఒకరో లాగుతుంది ఆ కాసేపు ఆమెను తలుచుకున్న కాసేపు మళ్ళీ ప్రకారం మోహంలో పడకుండా ఎలా ఉండాలి మేమంటే అంటే సత్కార్యాలు తర్వాత సత్సంగం సద్బుద్ధితో ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే మనం మనలో ఆ మోహం అనేది పోతుంది అన్నీ ఒకటే కదా అయినా చూసేటప్పుడు గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో అని అనుకోవటం తప్పు కాదు ఇది నాకు కావాలని నలిపేయటం తప్పు కోసి నలిపేయటం హే భగవంతుడు ఎంత బాగా సృష్టి చేశాడు ఈ గులాబీని ఎంత చక్కగా ఉంటుంది ఎంత చక్కగా ఉంది ఎంత అందంగా ఉంది భగవంతుని సౌందర్యం ముందర ఈ సౌందర్యం పోటీ పడుతుండే అంటే బాధలేదు నాకు కావాలి అనుకున్నప్పుడు అది మోహం అవుతుంది భగవద్ దృష్టితో చూస్తే సౌందర్యం అవుతుంది ఇలా విమర్శ చేసుకొని ప్రవర్తించటానికే మనకు భగవంతుడు ఈ స్తోత్రాలు కానీ నామాలు కానీ ఈ పారాయణలు కానీ పెట్టింది కానీ గుడ్డిగా చదివి టేపరీ టాట్లాగా మర్చిపోవటానికి కాదు వారాహి అంటే గర్వం అహంకారం హూమ్ అనే బీజం హూమ్ వరాహి అంటే వరాహ అవతారం పంది మహా అనుకోండి వరాహి అనే దేవత కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అనే బీజంతో ఉపాసన చేస్తే వాడిలో ఉండే దుర్గుణాలు కానీ గర్వాన్ని కానీ మదము అహంకారాన్ని కానీ వీటన్నిటినీ పోగొట్టే తత్వం ఎప్పుడొస్తుంది గర్వ అహంకారం నేను నేనొక్కడే గొప్పవాడిని నాకన్నా గొప్పవాళ్ళు లేరు నాకే ప్రపంచంలో అవన్నీ నాకొక్కడికే ఉండాలి అని అనుకున్న అనుకోవటం తప్పు కాదు తనకున్నది తను అనుభవించడం తప్పు కాదు ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళందరూ నాకే కావాలనుకుంటాడే అలాంటి దుర్మార్గుడు నరకాసురుడు మరి నరకాసురుడిని ఎందుకు వాడు చేసిన దుర్మార్గమైన పనులకు వాడికి నామరూపాలు ఎవరైనా ఒక్కళ్ళైనా పెట్టుకుంటారా చెప్పండి నరకాసురుడు అనే పేరు ముచ్చటగా దీపావళి వస్తుంది కదా ఎవడు పెట్టుకోడు ఎందుకంటే వాడు అసుర లక్షణాలు కదండి మా పిల్లవాడు ఎప్పటికైనా మంచివాడు కదా కుమ కుపుత్రో జాయితే తొక్క చదవి కుమాత నభవతి ఎక్కడైనా చెడ్డ తల్లి ఉంటుందా ఆ పిల్లలు ఉంటే ఉండొచ్చు కానీ కాబట్టి ఏ తల్లి కూడా నా బిడ్డ చెడ్డనే ఆ చెడ్డ పేర్లు పెట్టుకోలేదు కాబట్టి వారాహి దేవతను ఉపాసిస్తే మనలో గర్వం అహంకారం పోయి విశాల భావంతో మెలగలం అనుకోనేనండి స్తోత్రాలు చెప్పింది ఒక్కొక్క నామానికి మనం తెలుసుకుంటే దాన్ని ఆచరించటానికే మాహేంద్రి మాహేంద్రి అంటే మహేంద్రి అంటే మహేంద్రుడి యొక్క ఇంద్రుడు యొక్క భార్య మహేంద్రి కానీ ఇక్కడ అది కాదు లక్షణం ఈ అర్థం ఏదంటే అసూయ అసూయ అంటే మాత్సర్యం వాళ్ళకుందే నాకు లేదే వాళ్ళకుందే నాకు లేదే ఏసేపు ఇదే గోలా వాళ్ళింటో ఆ వస్తువులున్నా వీళ్ళింటో వస్తువులున్నా మా ఇంటో లేవు ఈ అసూయ వల్ల ఏమవుతుంది మనిషి ఏ ఎప్పుడు అసంతృప్తితో దుఃఖంతో కొరవతో జీవిస్తూ ఉంటాడు గత జన్మల ప్రారద్ధంగా పూర్వవాసన ఫలితంగా మనకు ప్రారధానుసారం ఈ జన్మలో మంచైనా చెడైనా అనుభవిస్తూ ఉన్నాం ఈ మంచి చెడును అనుభవిస్తూ నేనెందుకు పుట్టాను నేను ఈ ప్రపంచంలో చేయాల్సిన పని ఏంటని ఏ ఒక్కరూ ప్రశ్న వేసుకున్నా కొంచెం గొప్ప మార్పు అనేది వాళ్ళలో నుంచి రాగలదు బయట నుంచి ఎన్నిసార్లు చెప్పినా ఎవరి లోపల వాళ్ళకు తొంగి చూస్తే కానీ మార్పు రాదు దాని సత్కార్యాలతో పోటీ పడి అది భావంతో మళ్ళీ కోరికత్తుక్కోకూడదు కోరికత్తుకుంటే అసూ ఇంకొంచెం పెరుగుతుంది నాకన్నా వాళ్ళు బాగా చేశారు నేను చేయలేదనే అనే దుఃఖం వస్తుంది అలా కాకుండా దాన్ని ఆ పోటీ తత్వాన్ని సాధనగా మార్చుకొని నాలో ఈ అసూయ గుణం పోవాలి ఓర్వలేని గుణం అని అనుకుంటే పోగొట్టుకోగలరు లేకపోతే మళ్ళీ మామూలే పూజల్లో కూడా పోటీలే ఆవిడ పూజ చేసింది నేనే పూజ చేయాలి చాముండే చాముండే అంటే అహంకారపూరితంగా ఉన్నవాళ్ళు అమ్మవారు ఏం చేస్తుంది చెడ్డ పిల్లల్ని తల్లి ఏం చేస్తుంది బాగా బాధుతుంది మంచి పిల్లల్ని ఏమన్నా వాడు చూడరు ఎంత మంచివాడు అని ముద్దు పెట్టుకుంటుంది పిలిచి వీడికి అదీ బాధే వాడిలో ఉండే దుష్టగుణాలు పోగొట్టుకోదు ఆ పోగొట్టుకోనప్పుడు ఏం చేస్తుందమ్మా నలుగు బాధి కష్టాలు పెట్టి ఊబిలో దిగిపోతున్నాడు చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా అనే బాధలో నుంచి అప్పుడైనా వాడు అమ్మం తలుచుకుంటే సరే చేయిచ్చి పెదకి లాగుతుంది అప్పుడు కూడా నాకు నేను ఇట్లా బాధలు పడుతున్నానే బాధలు పడుతున్నానే అనుకుంటారు కానీ ఏదైనా భగవత్ కార్యం చేస్తూ నేను బయటికి రావాలి అనే భావం ఉంటే తల్లి ఏదో ఒక రూపంలో వాళ్ళకు సహాయం చేసి బయటికి రప్పిస్తుందామె చాముండి అన్నమాట మనిషిలో ఉండే చెడును చెండాడి తీసేస్తుంది మాకేందుకు కష్టాలు వస్తాయంటే నీలో ఉండే చెడు అంతా పోవాలని తల్లి కష్టాలు పెడుతుంది తప్పితే అమ్మకు పిల్లలందరి మీద ఈ సర్వ సృష్టి మీద సమానమైన ప్రేమ చాముండి యొక్క లక్షణం అది అయితే ఈ ప్రపంచంలో ఎందుకు అందరూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఇన్ని రకాలు ఉంటున్నారు ఎందుకంటే ఈ చాముండిలో ఈ కలికాలంలో ఐదు కలిపురుషుడు లక్షణాలు ఉన్నాయి ప్రాణివధ అహింస మద్యపానం జూదం పరదార వ్యామోహం ఆడదారి మీద కోరిక పరదార వ్యామోహం ఐదోది ఆడవాళ్ళకి సంబంధించింది బంగారం మీద మోజు ఈ ఐదు కలిపురుషుడి స్థానాలు మరి వాడు ఎప్పుడు ప్రవేశించాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నిర్యాణమైన మరుసటి రోజే దాపరిచ్చాడు మనందరి కోసం ఈ ప్రపంచంలో ప్రతి వాడు సత్కర్మలు చేస్తూ సద్బుద్ధితో ఉన్న పాపం ఆడవాళ్ళు కూడా చాలా బాగా పూజలు చేస్తారు భర్త బాగుండాలని అందరు బాగుండాలని కానీ ఇక్కడ వీక్నెస్ ఏంటి బంగారం అబ్బా ఆ డాలర్ బాగుంది నగ బాగుంది ఈయనెప్పుడు ఇంతడు ఈయనేం చేయించడు అనే అసంతృప్తితో బంగారంలో కలిపురుషుడు ప్రవేశిస్తూ ఉన్నాడు మరి ఈ కలిపురుషుడిని దాటాలంటే మేమేం చేయాలి ఏం చేయాలంటే ఆ పెట్టుకున్న వాళ్ళను నగలు పెట్టుకున్న వాళ్ళని చూసి వీళ్ళచ్చా అమ్మవారిలాగా ఉన్నది అబ్బా ఈ డాలర్ వేసుకుంటే ఎంత బాగుందో అమ్మవారు కూర్చున్నట్టుంది అనే భావన వల్ల నాకు కావాలనే భావన ఉండదు ఇలా ఎప్పుడైతే మనకు ఆ సద్భావన ఉందో అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది ఆ బిడ్డలు కోరికనే తల్లి ఏమి అడగని పిల్లవాడికి ఏం చేస్తుంది తల్లి చెడ్డవాడికి తగులాడి పోట్లాడి తీసుకుంటారు అమ్మ దగ్గర నువ్వు ఎప్పుడు అమ్మ నువ్వు ఎప్పుడు ఇంతే అని అడగకుండా దూరంగా మౌనంగా ఉన్న పిల్లవాడికి ఏం చేస్తుంది దాచిపెట్టి ఈ అడిగిన వాడు చూడకుండా అడగని వాడికి పెడుతుంది అమ్మ కూడా అంతే అందరూ చాలామంది తల్లులు కదా తల్లులందరూ తలిలో తల్లిలో అలాంటి సద్గుణం ప్రవేశిస్తుంది ప్రతి తల్లిలో అలా చాముండి దేవత దుష్టుడైన బిడ్డను నరికి పారేస్తుంది సద్గుణాలతో ఉన్న బిడ్డను దగ్గరకు తీసుకొని వాడికి ఎప్పుడు ఏది కావాలో అమర్చి పెడుతుంది అమ్మ యొక్క లక్షణం అది అమ్మ తత్వం ఇలా చాముండి నామం తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే మహదైశ్వర్యము అనుకుంటాము మహదైశ్వర్యమే కాదు మహాలక్ష్మి లక్షణం సప్త సప్త మాతృకల్లో తర్వాత ఆమె లాస్ట్ ఆమె మహాలక్ష్మి రజోగుణ సంపతుడాలు ఆమె సత్వగుణం అందరూ రజోగుణం నుంచి సత్వగుణం వెళ్ళటానికి ఆ మహాలక్ష్మి దేవిని ఉపాసన చేయాలి అయితే మహాలక్ష్మిగా ఆమెను ఎందుకు పూజిస్తారు ఆమె ఏంటంటే చెడ్డవాడికి మంచివాడి కూడా అమా డబులి అంటే ఇచ్చేస్తుంది పూజిస్తే ఉదారత త్యాగము దానము దైవ కళ ఇవన్నీ మహాలక్ష్మి యొక్క లక్షణాలు ఈ లక్షణాలు ఎవరైతే అమ్మవారిని ఓం శ్రీ మహాల ప్రకృతి అయిన మన మనం పూజించడం కాదు మనలో కూడా దైవ లక్షణాలు తెప్పించుకొని సత్కార్యాలు చేస్తుండే ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడుందంటే నా లోపంలోనే ఉంది సద్బుద్ధితో సత్కార్యాలతో అంతా శుభ్రం చేసుకొని ఉదారత త్యాగము పరోపకార చింతన ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు తల్లి ఆమె మహాలక్ష్మి స్వరూపుల సర్వసంక్షోభిణి మహాలక్ష్మి తర్వాత సర్వ సర్వసంక్షోభిణి ఈ దేవత ఉపాసన వలన ఎలాంటి పరిస్థితులనైనా మనస్సు ఇంద్రియాలు సంక్షోభానికి గురికావు వెళితే అమ్మవారిని పూజ చేస్తే ఏమొస్తుందండి మీకు వస్తే అమ్మవారు నాకే బాధ ఉంటే అది అమ్మ తీసుకు చూసుకుంటుంది శరణాగత భావంతో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే చాలు వెళ్ళిపోతే చాలు మలినంగా ఉన్న పిల్లవాడిని కడిగి శుభ్రంగా నీళ్ళు పోసి హాయిగా వాడి మంచి బట్టలు ఇచ్చి శుభ్రంగా కూర్చోబెడుతుంది అలాగే మనిషిలో ఉండే చెడ్డ గుణాలన్నీ ఈ సర్వసంక్షోభిణీ దేవత ఈ సర్వసంక్షోభిణి దేవత యొక్క లక్షణం ఏంటి అధర్మము ఎక్కువైన చోట భూకంపాలు తుఫానులు కరువులు అతి అనావృష్టితో మాత్రం ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంటుంది ఆ సర్వసంక్షోభిణి దేవత ఏం చేస్తుంది ఎక్కడైతే దుష్టమైన భావనలు బుద్ధులు ఉంటే ప్రకృతి అంతా లక్ష్మీ సహస్రనామంలో ఉంది మనకు ప్రకృతి మహా వికృతి మహా ప్రకృతి ఆమె వికృతిగా సృష్టిని సృష్టినంత నాశనం చేసేది ఆమె ఎందుకు నాశనం చేస్తుంది మనం ఏమన్నా పదార్థం ఉండి అది నల్లగా మడిపోతే ఏం చేస్తామండి మొత్తం పారేస్తాం భూమిలో అలాగే చేస్తుంది ప్రకృతి అంతా మణిలాలతో ఉంటే మొత్తాన్ని సంక్షోభణ చేస్తుంది సర్వ విద్వారిణి సర్వ విద్రావిణి అంటే అందరినీ అంతటిని కదిలించి తన్మయత్వం చెందే స్థితిలో ఉంచుతుంది ఆమె ఉపాసనా దేవత అంతర్ముఖంగా ఉపాసనా దేవతను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆమెలో లీనమై ఉండే స్థితిని సర్వ విద్రావణి ద్రావణం అంటే ఇప్పుడు మనం చక్కెర గిన్నెలో పోస్తాం కలుపుతాం ద్రావం అయిపోయిందండి అది ద్రవంగా మారింది అంటాం దానిని విద్రావణి ఈ ప్రపంచాన్నంతా చూస్తూ అందరిలో దైవశక్తే మొత్తం మనిషిని నడి అందరు మనుషులందరినీ ఒక మహాశక్తి ఆమెనే మహాకాళి అంటారు కాలస్వరూపం ఒక మహాశక్తి నడిపిస్తుందనే భావంతో నువ్వు తెలుసుకుంటే ముందర తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది ద్రవించటం అంటే ఇంకో అర్థం ఏంటంటే మనం ఆ స్తోత్రం చేస్తూ 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 ఉన్నప్పుడు కళ్ళ నుంచి నీళ్లు గారిపోతుంటాయి వీళ్ళంతా గగులు పుడుస్తుంటుంది దాన్ని ద్రవించటం ఆర్ద్రత స్థితి ద్రవ్యం అంటే సర్వ విద్రావిణి ఆ స్వరూపం కూడా అమ్మదే సర్వాకర్షిణి సర్వాన్ని ఆకర్షించే శక్తి అని ఒక అర్థం సర్వాన్ని ఆకర్షించటం అంటే సమస్త సుష్టిని ఆకర్షింపబడే తత్వం శ్రీమాత ఆహ్లాదకరమైన సౌందర్య స్వరూపం సౌందర్య స్వరూపం అంటే చూసే ప్రతి అందమైన స్వరూపము అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయో అబ్బా ఆమె వన ఉద్యానం ఎంత బాగుందో హిమాలయాలు ఎంత బాగున్నాయో ఇదెంత బాగుందో ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉందో అనే చూసే స్థితిని ఆ చూసినంతసేపు మనం ఆకర్షింపబడతాం ఆ దేవతను ఆమె ఆమెను చూస్తూనే మనకు ఒక రకమైన ఆకర్షణతో కళ్ళు మూసుకుంటాం నమస్కారం చేస్తాం ఎంత బాగుందో చక్కగా ఉంది నవ్వుతూ ఉన్నదంటే ఆ ఆకర్షణ వల్ల మనలో నుంచి వచ్చే సద్భావనలు పెరుగుతూ ఉంటాయి అందుకు గుడికి గుడికెళితే ఏం చేస్తారు ఆమె చీర బాగుంది ఏమ నగ బాగుంది ఈ ఆకర్షణలు లొంగుతున్నాం మనం అమ్మవారిని చూసి ఆ ఆకర్షణని పెంచుకోవటాన్ని సర్వాకర్షిణి అంటారు సర్వశంకరి సర్వాన్ని నియంత్రించి తన ఆదిలంలో ఉంచుకుంది పంచభూతాలను సూర్యచంద్రులను అన్ని అన్నిటినీ ఒకటని కాదు అన్నీ ఆమె శాసన ప్రకారం సూర్యుడు ఉదయించాలంటే ఉదయించాల్సిందే సూర్యుడు వెళ్ళి వెళ్ళకముందా ఈయన జ్యూటీకి రావాలి చంద్రుడు చంద్రుడు అస్తమిచ్చి సూర్యుడు అస్తమిచ్చిన వెంటనే చంద్రుడు వస్తు ఎవడు జ్యూటీలో ఎవడు పొద పొరపాటున కూడా ఆలస్యం చేయుడు మనం ఆలస్యంగా నిద్రలు లేస్తే లేవచ్చు కానీ ఆయన కిటికీలో నుంచి సూర్యకిరణాలు పంపిస్తూ ఉంటాడు అలా ఎవరి ఉద్యోగం వాళ్ళు సరిగ్గా చేసేటట్టు అందరినీ వశం చేసుకొని అందరికీ వచ్చి అమ్మని పట్టుకుంటే ఏం చేస్తుందండి మీ అమ్మవారంటే అందరి కష్టాలను ఆమె పోవాలి అనుకుంటే వెళ్ళిపోతుంది కష్టంలో కూడా సుఖాన్ని చూసే స్థితిని అమరిచి పెడుతుంది అమ్మ కాబట్టి ఈ సర్వ అనే నామం ఇలాంటి అర్థంతో ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో త్రివిధ త్రాపత్రయాలతో ధారేషణ ధనేషణ పుత్రేషణ ఈషణత్రయాలతో బాధింపబడుతూ ఆకర్షణని అందుకోలేకుండా ఉన్నారు భగవద్ ఆకర్షణని యా వారు ఊరికనే యాంత్రికంగా చేస్తూనే ఉన్నారు కానీ ఒకసారి ఆకర్షణలో ముగిలితే మిగతావన్నీ చాలా తేలిగ్గా అనిపిస్తాయి ఎప్పుడైతే మనమేమి కోరుకోకుండా ఉంటే మేము అన్ని పంపిస్తాము మా పిల్లవాడు అడగటం లేదని సర్వోన్మాదిని అందరిలో ఉన్మాద రూపంలో శక్తి ఉంటుంది అవధూతలు ఋషులు మహానుభావులు అందరూ ఉన్మాద స్థితి అంటే తన్మయత్వ స్థితి సమాధి స్థితిలో ఉంటారు దానిని సర్వ ఉన్మాదిని ఆ ఉమా ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మనకు లలితాసనామంలో ఉంది ఒక నామం ఆ నామంలో ఆమె ఉన్మాద స్థితిలో ఉంది తాగిన వాళ్ళు ఎలా అయితే మైకల్లో ఉంటారో అలా మైకల్లో ఉండే నిద్ర నిద్ర కాని స్థితిలో ఎప్పుడు నిద్రగానే ఉండదు మెలకుగానే ఉండదు నిద్ర మెలకు స్థితుల్లో ఉండేదాన్ని సర్వోన్మాదిని అంటారు ప్రపంచంలో బ్రతకాలి కానీ అన బ్రతుకుతూ అనుభవించేవాడు ఆ ఉన్మాదిగా మారకూడదు ఉన్మాదులు అంటే మీరు తెలుసుగా టెర్రరిస్టులు ఆ ఉన్మాద స్థితిలో ఎవో వరు కూడా అలాంటి భావాల్లో అలాంటి దుష్టమైన ప్రవర్తతో ఉండకూడదు ఉన్మాదిని అంటే పతంజలి మహర్షి చెప్పినట్టు యమనేమాసన ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితి ఆ సమాధి స్థితి సర్వోన్మాదిని స్థితి ఈ సర్వోన్మాదిని స్థితిలో మహానుభావులు మనం కూడా ప్రయత్నం చేయొచ్చండి అదే పెద్ద కష్టం కాదు ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటామో తన్మయ స్థితిలో జపం చేసుకుంటూ కూర్చుంటాము అద్భుతమైన ఆనంద స్థితిలో నా పక్కన వాళ్ళు ఎవరు కూడా కనిపించరు ఏమన్నా గుడ్డే కాదు ఎందుకంటే అట్లాంటి తన్మయ స్థితిలో ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ప్రపంచమే కనిపించదు ఎంతసేపు అనుకుంటే భగవంతుడు ఎంతసేపు మనతో ఉంటాడో అంతసేపు ప్రపంచంలో ఏమి చూడకుండా ఒక రకమైన ఆనంద స్థితిలో ఉన్నటాన్ని సర్వోన్మాదిని అంటారు అదే తాయి కూర్చుండేవాళ్ళు కాదు ఓం స్వస్తి స్వస్తి శాంతి 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 హి హరి ఓం